హై వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో సీరియస్లీ పవన్ కళ్యాణ్ అంటున్నట్టుగా కావచ్చు, జనసేనలు అంటున్నట్టు కావచ్చు, టీడీపీ వాళ్ళు అంటున్నట్టుగా కావచ్చు, పోలీసులు అనేవాళ్ళు ఈ వైసీపీకి సంబంధించి ఒక వింగ్ లాగా అయిపోయింది. నిజంగా సీరియస్లీ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు ఎందుకు అంటున్నారయ్యా అంటే, జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ లేదా నార్మల్ వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఏదైనా కేసు పెడదామంటే లోకల్గా ఉన్న వైసీపీలు ఫోన్ చేస్తారు, లేదంటే వాళ్ళే అవసరం అనేది తెలియదు, సెటిల్మెంట్లు లేదన్నప్పుడు కేసు లేదని చెప్పేసి పంపిస్తారు. అరే ఘోరంగా మాట్లాడాయా వైసీపీ మంత్రి, వైసీపీ లీడర్ అని చెప్పేసి సాక్ష్యాలు తీసుకెళ్ళి చూపెట్టిన సార్ కేసు ఫైల్ చేయరు. అదే ఎక్కడో ఎవరో మాట్లాడితే దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు కావచ్చు లేదన్నప్పుడు వైసీపీ వీరాబులూరాన్ని వెళ్ళి కేసు పెడితే ఇమీడియట్ కేసు ఫైల్ చేస్తా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏదైతే వారాహి ఫేజ్ 2 యాత్ర చేస్తూ ఉన్నారు, అందులో భాగంగా ఆయన మాట్లాడిన మాటలట సమాజంలో గొడవ రేకెత్తించేలా ఉన్నాయట. విజయవాడ కృష్ణలంక చెందినటువంటి సురేష్ అనే పర్సన్ కేసు పెట్టారు కృష్ణలంక పిఎస్లో. 405/2023 కేసు నెంబర్. ఈ కేసు నెంబర్లు ఎలా ఉంటాయి అంటే ఎండింగ్లో వచ్చేసి ఆ సంవత్సరం ఉండేది 2023, ముందు వచ్చేసి కేసు సంఖ్య ఆర్డర్ వైజ్, సో 405 కేసు సంఖ్య, సో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది. ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏంటి అంటే నేను ఉన్న విషయం చెప్తా. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, ఈ కేసు నిలిచిద్దా నిలవదా మీరే చెప్పండి. సెక్షన్ 153, సెక్షన్ 153A, అదేవిధంగా సెక్షన్ 505(2). ఇందులో సెక్షన్ 153కి వస్తా. పవన్ కళ్యాణ్ అట రెండు వర్గాల మధ్య గొడవలు రేకెత్తించే విధంగా, రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఆయన మాట్లాడాడట. రెండు వర్గాలంటే ఇక్కడ ఎవరండి, ఆడా మగ లేదన్నప్పుడు ఎవరు ఇక్కడ రెండు వర్గాలంటే? ఆయన ఏం మాట్లాడాడు, వాలంటీర్లకు సంబంధించి కొంతమంది బాధ్యతారాహిత్యంగా ఉంటూ వారికి ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో టాస్క్ అవి కాకుండా రిమైనింగ్ మరికొంత డేటా కలెక్ట్ చేసి పర్సనల్ డేటా తీసుకెళ్ళి వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, లేదంటే వాళ్ళ ఆఫీసులో పెడితే వైసీపీ వచ్చి తీసుకెళ్తున్నారు. దాని ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు, ఎవరెవరు ఏ ఏళ్ళలో ఉన్నారు ఏంటి మొత్తం కూడా వాళ్ళు తెలిసిపోతూ ఉంది. తద్వారా ఆడవారి మీద కొన్ని అక్యూచలు తెగబడుతూ ఉన్నారు అంటూ ప్రూఫ్లు కూడా చెప్పున్నాడు. ఎక్కడ అత్యాచారాలు జరిగింది, పిల్లల మీద ఎక్కడ, పెద్దవాళ్ళ మీద ఎక్కడ, అండ్ ఏ రకం వేధింపులు గురి చేశారు ఏంటి మొత్తం చెప్పుకొచ్చాడు. కానీ కేసు పెట్టారంటే ఇదిగో ఇది, రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా, భేషదాలు సృష్టించే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అని చెప్పేసి. ఇది సెక్షన్ 153. నెక్స్ట్ సెక్షన్ 153A. నాకు ఇది కొంచెం మరి ఎందుకు ఇలా పెట్టారో అర్థం కాల, మరి పోలీసులు ఏమని చెప్తారో, లేదన్నప్పుడు ఈ జనసేన సంబంధించిన లీగల్ టీం ఏమైనా వెళ్తే అప్పుడు ఏం చెప్తారో చూద్దాం. రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా, గొడవలు పెంచే విధంగా, సమాజంలో అల్లరులు సృష్టించే విధంగా మాటలు ఉన్నాయి, ఆ రకంగా ఆయన మాట్లాడాడు ప్రవర్తించాడు అన్నట్టు. రెండు మతాలు ఎక్కడ ఆయన ఎక్కడైనా క్రైస్తవులను, హిందువులను, ముస్లింలను, సిక్కులను, జైనులను ఏమైనా చెప్పాడా? నాకు తెలిసైతే నేను వినలా, మీకు తెలిస్తే చెప్పండి. మరి రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించిపోతే ఆయన ఎక్కడ మాట్లాడాడు? కేసు పెట్టారు మరి, అట్లా పెడతారు అంతే మన వాళ్ళు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, సెక్షన్ 66 అని తీసి అసలు అవతల పడేయండి బాబుని. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళని తీసుకెళ్లి ఏపీ పోలీసులు ఆ సెక్షన్ కేసులు పెడతా ఉన్నారు. సుప్రీంకోర్టు కొట్టేమని సెక్షన్ ఇంకా కేసులు పెడతా ఉన్నారు. మొన్న ఆ మధ్య కూడా ఇప్పుడు సీరియస్ అయింది హైకోర్టు కూడా, అసలు ఈ సెక్షన్ కేసులు పెట్టదుంటే ఎందుకు పెట్టారయ్యా అని చెప్పేసి. యాక్చువల్లీ సెపరేట్ వీడియో ఇవ్వాలి, బట్ ఇందులో చెప్తున్నా, రీసెంట్గానే కర్ణాటకలోనే ఎక్కడో కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఫోన్లు తీసుకున్నారు ఎవరో, ఒక ఫోన్ తీసుకోవాలంటే అవతల వాళ్ళది మొత్తం కూడా ఒక ఫార్మాట్ అనేది ఉండాలి, అంత లీగల్గా ఉండాలి. అలా అయితే అవతల వాళ్ళు ఫోన్ తీసుకుంటే ఫోన్ కూడా టచ్ చేయకూడదు. బట్ మన వాళ్ళకి ముందు వెనక ఆలోచించరు, ఏ ముందు ఫోన్ ఇట్టే ఫోన్ లాక్కేసుకుంటారు. అసలు ఫోన్ లాక్కునే వాళ్ళ ఇష్టం, పర్సనల్ డేటా వాళ్ళ ఇష్టం, చెలరైపోతూ ఉంటారు. చెప్పేవాళ్ళు లేకట్ అయిపోతున్నారు మరి ఏంటో అర్థం కావట్లేదు. సరే పాయింట్కి వస్తున్నా. సో 153A అలా రెండు మతాల మధ్య సమాజంలో గొడవలు రేకెత్తి. నెక్స్ట్ 505(2) అని వాళ్ళు తెలియటం వల్ల 505(2). ఇదేంటి, నా మాటలు అబద్ధం
దట్ మీన్స్ ఇవి రూమర్లు అని నాకు తెలుసు. అయినా నేను కావాలని గొడవలు రేకెత్తించాలని నేను మాట్లాడేశా. అది ఈ 5.5 టూ సెక్షన్. ఇవి పవన్ కళ్యాణ్ మీద నమోదైనటువంటి సెక్షన్లు. 7 సంవత్సరాల లోపే ఉండేటటువంటి సెక్షన్స్ కాబట్టి ఇవి శిక్ష ఒకళ్ళు పడితే కాబట్టి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయరు. ఒకళ్ళు అదుపులోకి తీసుకున్న ఇమీడియట్గా బెయిల్ ఇవ్వక తప్పదు. ఒకళ్ళు పవన్ కళ్యాణ్కి నోటీసులు జారీ చేసిన ఆయన స్టేట్మెంట్ ఏమిస్తాడో తీసుకొని రిమాండ్ రిపోర్ట్, దాని రిమాండ్ రిపోర్ట్ అనకూడదేమో, చార్జ్షీట్ అనాలి. సో మొత్తం కలిపి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు ఒక నెంబర్ ఇస్తే ఆ కేసు వైజ్ నెంబర్లు వచ్చినప్పుడు కేసు వచ్చిన రోజు విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. లేదు ఈలోపు క్వాష్ కనుక వీళ్ళు వేశారనుకోండి కోర్టుకి, అప్పుడు కోర్టు చెక్ చేసింది ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, దేంటి కేసులే అని చెప్పేసి. అప్పుడు క్వాష్ అలా చేసామన్నారనుకోండి, క్వాష్ పిటిషన్, ఆ కేసు నేను కొట్టేస్తారు. మీకు బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత హైకోర్టులో ఎన్నో క్వాష్ పిటిషన్లు ఫైల్ అయినాయి, ఎన్నో ఈ ఏపీ పోలీసులు పెట్టిన కేసులు కొట్టేయడం జరిగింది. అసలు ఇవ కేసులు అని చెప్పేసి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కేసు కొట్టేస్తారా లేదన్నప్పుడు అరెస్ట్ చేస్తారా చూద్దాం. బట్ ఈ సెక్షన్ల కింద అయితే నాకు తెలిసిన శిక్ష అయితే హార్డ్లీ 1 ఇయర్ లోపే, బట్ అంత సీన్ అయితే ఇక్కడ లేదని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రకంగా మాట్లాడటం నేనైతే చూడలే. మరి పోలీసులు మరి ఏం చూశారో, ఏం విన్నారో ఏంటో వాళ్ళ కోర్టుకి అయితే చెప్పాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పోలీసుల మీద ఏపీలో భయంకరమైన ప్రెజర్ అయితే పడతా ఉంది. మొన్న రీసెంట్గానే తాడిపత్ర అనంతపురం జిల్లా దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఆ సీఏ పాపం ఒక ఆయన చనిపోయినాడు ఆత్మహత్య చేసుకొని. ఏంద్రయ్య అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తుందేమో మా నాయన ఇంతకుముందు తిరుపతిలో చేశాడు, కడపలో ఇంకొక వేరే వేరే చోట్ల చేశాడు, ఎప్పుడూ లేనటువంటి ప్రజలు అక్కడ అనుభవిస్తూ ఉన్నానమ్మా అని చెప్పి బాధపడతా ఉన్నాడు మా నాయన. సో ఆయన చనిపోవడానికి కారణం ఈ పైనుంచి వచ్చినటువంటి అధికారుల ఒత్తిడే ప్రెజర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తే, వీళ్ళొచ్చి ఫ్యామిలీ ఇష్యూస్, ఇంట్లో గొడవలు, దానివల్ల ఆయన చనిపోయాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు, అదేవిధంగా పోలీస్ పై అధికారులు అంటారు. ఇంక వాళ్ళు సమాధానం చెప్పాలి నిజమేంటి అబద్ధం ఏంటని. అలా మరికొన్ని చోట్ల కూడా పాపం పోలీసుల మీద ఇలాగే ప్రెజర్ ఉందని కూడా చాలామంది బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. బట్ మిగతా డిపార్ట్మెంట్లకు పోలీసులు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏమాత్రం విషయాలను కనుక పబ్లిక్ కనుక చేస్తే వైలేషన్ అయింది అది ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి. సమ్టైమ్స్ రాజద్రోహం కూడా అయింది అది, లేని పోయి జాబ్ పట్టిన తర్వాత సంగతి ఏకంగా అరెస్ట్ చేసి లోపల కూడా వేస్తారు. దాంతో పాపం పోలీసులు నోరు తెరవలే పరిస్థితి కొన్ని సందర్భాలలో, అండ్ పై వాళ్ళు ఏది చెప్తే చేయక తప్పని పరిస్థితి, చేయకపోతే అది ఉద్యోగం పోయిద్ది ఇంకా అంతే. నిజంగా నాకు ఇప్పటికే అండి పవన్ కళ్యాణ్ ఎంత బాధపడుతుంది, అంత మంచి పదింతలు బాధపడుతుంది. ఎందుకంటే నాకు పిచ్చి పోలీసులు అంటే చిన్నప్పటి నుంచి అయిపోయేస్తారని కోరిక. బట్ అనుకోకుండా ఇంకా జరగలేదు కానీ ఒక పాయింట్కి వస్తున్నా, ఏపీ పోలీసుల మీద అయితే భయంకరమైన పొలిటికల్ ప్రెజర్ అయితే ఉందన్న విషయం పలు సందర్భాల్లో కనిపిస్తూ ఉంది. ఆ వేలో పాపం వీళ్ళు ఇంకా ప్రెజర్ తట్టుకోలేక కేసులు పెడుతున్నారు, అవి కోర్టు దాకా వెళ్ళేసరికి మరలా పోలీసులనే జడ్జిలు అంటున్నారు, ఇదేం కేసా, ఇది ఎందుకు పెట్టారయ్యా అని. సో పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అలా ఉంటుందా లేదన్నప్పుడు కేసు కోర్టు దాకా వెళ్తుందా విచారణకు వెళ్తుందా, ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. కేసు ఫైల్ అయింది విజయవాడలో కృష్ణలంకలో సురేష్ అనే వ్యక్తి పెట్టున్నాడు. కేసు నెంబర్ 405/2023 153 153A అండ్ 505 సబ్సెక్షన్ 2.